హైదరాబాద్ లో కలరా. ఇప్పుడు ఈ విషయం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు నలుగురికి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం వారంతా ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటు అడపాదడపా వర్షాలు కురుస్తున్న సమయంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో కలరా వ్యాధి కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఈ వ్యాధి నిర్ధారణకు అలాగే నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు వైద్యులు? నాలుగు కేసులు ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాయి. వీరికి కలరా సోకినట్లు వైద్యులు టెస్టులు చేసిన తర్వాత నిర్ధారణకి వచ్చారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వం అలాగే ఆ శాఖ మంత్రికి కూడా అందించారు. అయితే ఈ నాలుగు కేసులు కూడా హైదరాబాదు, రంగారెడ్డి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన కేసులు. గత నాలుగు నెలల్లో మొత్తం 10 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 4 కేసులు మాత్రం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాయి. వీరికి అన్ని టెస్టులు చేసిన తర్వాత వీరికి కలరా సోకిందని నిర్ధారించారు. వీరు డయేరియా సంబంధించిన లక్షణాలతో ఆసుపత్రికి వచ్చినట్లు వైద్యులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనం ఫీవర్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ అక్కడ ఉన్న వైద్యులతో మాట్లాడాము. ఈ విషయాన్ని వారు ధృవీకరించారు. అయితే ఈ 4 కేసులు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అనే దానికి సంబంధించి ప్రజల్లో భయాందోళన రాకుండా ఉండేందుకు కొంత గోప్యత పాటిస్తున్నారు. ఇప్పటికే ఆ 4 ప్రాంతాల్లో, ఈ కేసులు వచ్చిన 4 ప్రాంతాల్లో కూడా ముందు జాగ్రత్త చర్యగా మరికొంతమందికి ఇది వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. హైదరాబాదు, రంగారెడ్డి, డిఎంహెచ్ఓలతో పాటు ఈ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులందరికి కూడా ఈ సమాచారం ఉంది. అంటే జనరల్గా కలరా అనేసరికి ఇది అంటువ్యాధి, త్వరగా అందరికీ వ్యాప్తి చెందుతుందన్న భయం ఉంటుంది. అయితే ఇప్పుడు నమోదైన కేసులు మాత్రం కొంత తేడా ఉన్నాయి. ఒకవేళ చాలా సీరియస్ అయితే పూణే కానీ బాంబే కానీ ఈ టెస్టుల కోసం పంపిస్తాం, కానీ అంత అవసరం లేదు ఈ కేసులకి. అంత త్వరగా వ్యాప్తి చెందే కేసులు కాదు ఇవి. కానీ కలరా మాత్రం కన్ఫామ్ అయిందన్నది వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ 4 ఏరియాల్లో ముందు జాగ్రత్త చర్యగా అక్కడ అంటువ్యాధులు రాకుండా, కలరా మళ్ళీ పక్క వాళ్ళకు సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా తీసుకున్నాం. జనరల్గా రెయినీ సీజన్లో ఇవి త్వరగా కలరా వస్తుంది. ఇది సోకకుండా ఉండేందుకు ఆ ఏరియాలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అలాగే మిగతా మొత్తం ఏరియాలో కూడా, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించిన ముఖ్యంగా ఎక్కువగా స్లమ్స్ ఉన్న ఏరియాల్లో ఇది త్వరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని ఆదేశాలు ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. జనరల్గా సోకే కలరా లాగా కాకుండా ఇవి కొంత డిఫరెంట్ కేసులు. ఇవి అంటువ్యాధులు కాదు, అంత ఈజీగా స్ప్రెడ్ అయ్యే కేసులు కాదు. ఇప్పుడు మనకు ధృవీకరించిన లక్షణాలను బట్టి అని వైద్యులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సోమగోపాల్.